మత్స్యావతారం. ఈ కల్పాంతానికి సమయం మాసన్నమైంది. ప్రళయం రావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను నా భక్తులను రక్షించి వారిని తరువాతి కల్పంలోకి తీసుకుని వెళ్ళాలి. ఇంతలో ఎంతో నిబద్ధతతో తన పితృదేవతలకు తర్పణమొదులుతున్న ఋషి సత్యవ్రతుడు విష్ణువుకి కనిపించాడు. నేను మత్స్యావతారం ద్వారా నా భక్తులను రక్షించుకుంటాను, అప్పుడు వారు ప్రళయం తరువాత సృష్టిని కొనసాగించగలుగుతారు. సత్యవ్రతుడు తన దోసిలితో నదిలోని నీటిని తీసుకున్నాడు. అయ్యో, ఈ చేపపిల్ల చాలా భయపడుతున్నట్టున్నది. ఓ మహర్షి, నన్ను తిరిగి నీళ్లలో పడవేయవద్దు, మిగిలిన చేపలు నన్ను తినేస్తాయి. నువ్వేం భయపడకు మత్స్యమా, నిన్ను నేను కాపాడుతాను అని దాన్ని తన కమండలంలో వేసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. రాత్రికి రాత్రే ఆ చేప పెద్దగా పెరిగి కమండలమంతా నిండిపోయింది. ఉదయాన్నే సత్యవ్రతుడు వచ్చి చూశాడు. మునివర్యా, ఈ కమండలం చాలా చిన్నదిగా ఉంది, నన్ను వేరే సురక్షిత ప్రాంతానికి తరలించు. సత్యవ్రతుడు దాన్ని పెద్ద పాత్రలో వేశాడు. కాని కొద్దిసేపటిలోనే అది పెరిగిపోయింది. మహర్షి, నేను నీ ఆశ్రయం కోరి వచ్చాను, నాకు జీవించడానికి కావలసిన చోటును కల్పించే బాధ్యత నీదే అని అంది. సత్యవ్రతుడు దాన్ని ఒక పెద్ద చెరువులోనికి మార్చాడు. వెంటనే అది పెరిగి ఇంకా పెద్దదిగా మారింది. ఓ మహర్షి, ఈ చెరువు నాకు చాలదు, నన్ను మరింత పెద్ద జలాశయంలో వెయ్యండి. సత్యవ్రతుడు చాలా చెరువులు మార్చాడు, ఏవీ సరిపోలేదు. నాకు ఇంకా ఎక్కువ నీరు కావాలి, నువ్వు నన్ను రక్షిస్తానని మాట ఇచ్చావు, నిలబెట్టుకో అంది. సత్యవ్రతుడు బాగా ఆలోచించి దాన్ని సముద్రంలో వేశాడు. అది ఇంకా పెద్దగా పెరగసాగింది. ఈ మాయామత్స్యము ఆ విష్ణు లీలా అని అనుమానించి, నీవెవరు, శ్రీ మహావిష్ణువివి కాదు కదా, హే విష్ణు, నన్ను క్షమించు. సత్యవ్రత, నీటి నుండి 7 రోజులలో ప్రళయం రానుంది. ఈ సముద్రం పొంగి సృష్టి అంతరించిపోతుంది, ముల్లోకాలు నేటమునుగుతాయి. మిమ్మల్ని కాపాడేందుకు నేను ఒక నౌకను పంపుతాను. ఈలోపు నీవు రాబోయే కల్పాన్ని సాగించడానికి అవసరమైన జంతువులు మొక్కలను సేకరించి సిద్ధంగా ఉండు. నువ్వు సప్త ఋషులతో కలిసి నౌక ఎక్కేందుకు సిద్ధంగా ఉండు. 7 రోజుల తరువాత కారు మబ్బులు కమ్ముకున్నాయి. కుంభవృష్టి కురవడం ప్రారంభమైంది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి భూమిని నేటముంచడం ఆరంభించాయి. విష్ణువుని ప్రార్థించండి, మనందరినీ కాపాడుతానని ఆయన నాకు అభయమిచ్చారు. సత్యవ్రతుడు సప్తఋషులు తీరం వెంబడి వేచియుండగా, అటు చూడండి, ఆ స్వామి చెప్పినట్లుగా ఒక పెద్ద నౌక ఇటు వస్తుంది, సిద్ధం కండి. నౌక రాగానే సత్యవ్రతుడు సప్తఋషులు జంతుజాలం నౌకలోకి ఎక్కి ప్రయాణమయ్యారు. సముద్ర ఉద్ధృతికి నౌక మునిగిపోతుండగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి తన కొమ్ముకు వాసుకిని కట్టి నౌకను సవ్యమైన దిశలో నడిపించి రక్షించాడు. ధర్మాన్ని ఆచరించే వారిని రక్షించడానికి స్వయంగా ఆ భగవంతుడే ఏదో ఒక అవతారంలో వస్తాడన్నదే ఈ పురాణ గాథ యొక్క అర్థం. కూర్మావతారం. దేవతలకు రాజైన ఇంద్రుడు, ఇతర దేవతలు ఒక గొప్ప ఆపదలో చిక్కుకుంటారు. ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, హే జగన్నాథ, లోకరక్షక, మాకు నీ సహాయం కావాలి. దుర్వాసుని శాపం వలన మేము దుర్బలులమైపోయాము, రాక్షసుల చేతిలో ఓడిపోయాము. మేము నీ శరణు కోరి నీ వద్దకు వచ్చాము. దీనికోసం మీరు అమృతాన్ని సాధించవలసి ఉంటుంది. ఈ దురవస్థ నుండి మీరు బయటపడడానికి అదొక్కటే మార్గం. ఆ అమృతాన్ని ఎలా సాధించాలో తెలియచేయండి. దానికోసం అమూల్యమైన మొక్కలు, దర్బలు, లతలు పాల సముద్రంలో వేయాలి. ఆ తరువాత మందర పర్వత సహాయంతో సాగర మదనం చేయాలి. తాడుగా వాసుకి ఉపయోగపడుతుంది.
కానీ ప్రభు అది మా ఒక్కరి వల్ల సాధ్యం కాదు. అందుకే అసురులతో రాజీ పడండి, కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. పాల సముద్రం నుండి ఉద్భవించే వాటి కోసం పోటీ పడకండి, మీరు కోపోద్రిక్తులు కాకండి. కానీ వారు అమృతాన్ని తస్కరిస్తే అప్పుడెలా? నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, అసురులు ఎన్నటికీ అమృతాన్ని పొందలేరు, పొందనివ్వరు. ఇంద్రాది దేవతలు అసురరాజైన బలితో సమావేశమయ్యారు. అసురరాజా, వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారు, వారిని బంధించడానికి ఇదే సరైన సమయం. లేదు, దేవతలు ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చినట్టున్నారు. ఇంద్రుడు అంతా వివరించాడు. మనందరి శ్రేయస్సు కోసం గతాన్ని మరచి ఈ బృహత్ కార్యానికి మీ సహకారాన్ని అందించాలి. దేవతలు రాక్షసులు రాజీపడ్డారు. ఇక ఆలస్యం దేనికి ఇంద్ర? నేను నా గణాలను తీసుకుని వస్తాను, నువ్వు నీ గణాలను తీసుకుని రా, సాగర మదనం ప్రారంభిద్దాం. రాక్షస గణాలు, దేవగణాలు మందర పర్వతాన్ని పెకిలించి సాగర మదనం కోసం తీరానికి తరలించసాగారు. అయితే వారు ఆ పర్వతాన్ని మోయలేకపోయారు. దేవతల, రాక్షసుల శక్తి కొద్ది కొద్దిగా సన్నగిలసాగింది. వారి దుస్థితిని గమనించిన విష్ణుమూర్తి, గరుత్మంత, నీవు వెంటనే వెళ్లి వారిని రక్షించు అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు ఆ పర్వతాన్ని తన వీపుపై మోసుకుని సాగర తీరం వైపు ఎగిరాడు. దేవతలు, రాక్షసులు అతన్ని వెంబడించారు. వాసుకి, నీ కర్తవ్యాన్ని నువ్వు దృఢ సంకల్పంతో నెరవేర్చు, నీకు కూడా అమృతం ప్రాప్తిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇచ్చిన అభయంతో వాసుకి మందర పర్వతాన్ని చుట్టుకొని మదనానికి సిద్ధమైంది. అంతా సిద్ధంగా ఉంది, అందరూ శక్తి వంచన లేకుండా ఈ సాగరాన్ని మదించండి. ఉత్సాహంతో సాగర మదనం మొదలుపెట్టారు. కానీ అంతలోనే క్రింద ఏ ఆధారం లేకపోవడం వలన మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ మందర పర్వతాన్ని తన వీపుపై ఆనించుకొని పైకి లేపాడు. సాగర మదనం నుండి హాలాహలం పుట్టింది. దేవతలు, రాక్షసులు ఊపిరాడక, కండ్లు కనపడక, హే ప్రభు మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. శాంతించండి, భయపడకండి, ఈ హాలాహలాన్ని నేను స్వీకరిస్తాను. హాలాహలం తొలగించిన తరువాత దేవతలు, రాక్షసులు తిరిగి సాగర మదనం ప్రారంభించారు. ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అదిగో అమృత కలశం, ఆ అమృతం, అది దేవతలకు దక్కకూడదు. వారి ఒప్పందాన్ని తప్పి రాక్షసులు ఆ అమృత కలశాన్ని తస్కరించి దానిని తాగడానికి వారిలో వారు గొడవ పడసాగారు. నేను ముందు, కాదు నేను ముందు. ఈ గందరగోళాన్నంతా గమనిస్తున్న దేవగణాలు మాత్రం విష్ణువు చెప్పిన మాటలు గుర్తుంచుకొని నిశ్చలంగా ఉండిపోయారు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటికే వారిలో వారికి విభేదాలు మొదలయ్యాయి. ఇప్పుడు నేను నా మాయచేత వారిని దారి మళ్లించి మీకు అమృతాన్ని ప్రసాదిస్తాను. విష్ణువు మోహిని అవతారం దాల్చాడు. ఆహా, ఎంతటి సౌందర్య రాశి, ఇలాంటి సౌందర్యవతిని ఎప్పుడూ చూడలేదు. ఈ అమృతాన్ని నువ్వే మా అందరికీ సమంగా పంచు. అలాగే పంచుతాను, కానీ నా చర్యలను ఎవ్వరూ ప్రశ్నించరని నాకు వాగ్దానం చేయాలి. అసలు ఆమె ఎవరో తెలియకుండానే అసురులు ఆమె చెప్పిన దానికి అంగీకరించారు. మోహిని ముందుగా దేవతలకు అమృతం పంచడం ప్రారంభించింది. అసురుల్లో కలవరం మొదలైంది. ఆమె ఏం చేస్తుంది, మనమెందుకు వేచి ఉండాలి? వరుస చివరికి వచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్చకుండా అమృతమంతా దేవతలకు పంచేసింది. విష్ణువా, మనం మోసపోయాం, అమృతంలో మా భాగమెక్కడా? కోపోద్రిక్తులైన అసురులు
దేవతలపై దాడి చేయడం ప్రారంభించారు. వారు మనల్ని మోసం చేశారు, వారిని వదలకండి, వధించండి. ఆ భగవంతుడు మా వైపే ఉన్నాడు, మేము అమృతం సేవించాం, మేం అమరులం, రండి యుద్ధం చేద్దాం. సాగర తీరంలో ఘోర యుద్ధం జరిగింది. దేవేంద్రుడు తన ఆయుధంతో దాడి చేసి అసురులను అంతమొందించాడు. పారిపోండి, పారిపోండి. మిగిలిన అసురులు అక్కడ నుండి భయంతో పరుగులు తీశారు. ఈ విధంగా భగవానుడు తన శరణు కోరిన వారికి వారు కోల్పోయిన వైభవాన్ని తిరిగి ప్రసాదించాడు.